డ్రాగన్ ఫ్రూట్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి చీమలన్నీ రెండు ఎపిడ్స్, ఈ రెండు ఇంటర్లింకింగ్ ఉంటాయండి. సో ఈ చీమలు అన్నవి ఏమవుతాయంటే ఇట్లాగా పాకుతూ మొత్తం అంతా కూడా ఈ స్టెమ్లను అంతా కూడా తినేస్తూ ఉంటాయండి, హోల్స్ వేసేసి తినేస్తూ ఉంటాయి. ఈవెన్ ఫ్రూట్స్ని కూడా తినేస్తూ ఉంటాయి, వచ్చేసి ఫ్రూట్స్లో హోల్స్ పెట్టేస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మనం దీన్ని ఇమీడియట్గా రెమెడీ చేసుకోవాలి. ఆ రెమెడీ ఏంటన్నది ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈరోజు సాయంకాలం 5 నేను లైవ్ వస్తానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్ అన్ని కూడా నేను లైవ్లో మీకు చెప్పబోతున్నాను. అలాగే లైవ్లో కూడా మీరు పాల్గొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock, ఈ అంటే ఈ వీడియో రిలీజ్ అయిన రోజునే అనమాట. మళ్ళీ ఎప్పుడో చూసి వీడియో మీరు ఎప్పుడో ఉంటే ఆ రోజు 5 o'clock ఉండకపోవచ్చు అండి. సో ఈ రోజు వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రోజునే ఈవినింగ్ 5 o'clock నేను మీకు అందుబాటులో ఉంటాను లైవ్లో. సో అందరూ 5 o'clock లైవ్లో జాయిన్ అవ్వండి. ముందే మీ కామెంట్స్ కూడా కింద వీడియోలో కామెంట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదన్నా కానీ మీకు కామెంట్ చేసేయండి. సో దట్ అవన్నీ కూడా నేను లైవ్లో కవర్ చేస్తాను. అలాగే లైవ్లో కూడా మీరు ఇంకా అడగవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. రెండు జోడి ఎంత బాగానే చూసారా? ఇట్లా టిచ్ చేసేస్తే మనకి కాయ వచ్చేస్తుందండి, ఎర్రగా బాగుందండి చాలా. ఒక చెట్టుకే చాలా కాయలు వచ్చినాయండి. రీసెంట్గా నేను ఒకటి బాహుబలి డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి మా మొక్కనే రిలీజ్ చేశాను కదా, ఒక రీల్ రిలీజ్ చేశానండి ఊరు. కానీ ఇన్ని పూలు వచ్చినాయి మొత్తం చెట్టు నిండా. లక్కీగా ఏంటంటే పూలు అన్నీ కూడా కన్వర్ట్ అయినాయండి కాయలు, ఇంకా వస్తున్నాయి కూడా. ఇప్పుడు కూడా ఇంకా పూలు వస్తున్నాయండి ఈ చెట్టుకి అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పువ్వు వచ్చింది మళ్ళీ ఇంకా కూడా. సో వచ్చినాయన్ని, లేట్గా వచ్చినాయన్ని మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతున్నాయి కాయలన్నీ. లక్కీ ఏంటంటే ఒక ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వకుండా మొత్తం అన్ని కూడా కాయలు కన్వర్ట్ అయినాయండి. సో దానికి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. అందుకని ఇన్ని మంచి ఫ్రూట్స్ బాగా వచ్చినాయండి. సో ఏమి ఇచ్చానన్నది నేను వీడియోలో చెప్తానండి. ఇంకా బాగా ఈ ఆర్చ్లు అన్నవి, ఎప్పుడైతే ఆర్చ్లు ఎలా వస్తాయో, ఈ కర్వ్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఎక్కువ ఫ్లవరింగ్ బాగా వస్తుంది అనమాట. ఆ కొమ్మల బ్రాంచింగ్లు బాగా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. కాయలు కూడా దానికే బాగా వస్తాయి. ఎప్పుడైతే చూడండి ఇట్లా డ్రాప్ అవుతుందో అప్పుడు దానికి బాగా వస్తుంది అనమాట కాయ. ఇదంతా కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ముందు కాయలు కోసేద్దామండి. ఇట్లా టిచ్ చేసేస్తే మనకి కాయ వచ్చేస్తుందండి, ఎర్రగా బాగుందండి చాలా. ఒక చెట్టుకే చాలా కాయలు వచ్చినాయండి. ఎక్కువ కాయలు కాస్తే ఏమవుతుందంటే కాయ సైజు చిన్నగా అయిపోద్దండి. తర్వాత తర్వాత వచ్చినాయని కొంచెం చిన్న సైజు వచ్చినాయి అనమాట. ఎందుకంటే బలం అంతా కూడా కాయలన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఎక్కువ కాయలు కాస్తే ఇదే ప్రాబ్లం అనమాట. అంత బలం దానికి అందించాలి మనం. రెండు జోడి ఎంత బాగానే చూసారా? చాలా బాగా వచ్చినాయండి, అరచేతుల నిండా వచ్చినాయి. ఇవ్వండి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఒక చెట్టుకి. ఇంతే కాకుండా ఇప్పుడు ఇంకా దీనికి చాలా పిందులు ఉన్నాయండి, అన్నీ కూడా ఇంకా పిందుల స్టేజ్లో గ్రోయింగ్లో ఉన్నాయి. ఇంకా చాలా కాయలు ఉన్నాయన్నమాట ఈ చెట్టు నిండా. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అది బాగా వచ్చి వచ్చిన ఫ్లవరింగ్ అంతా కూడా కన్వర్ట్ అయ్యి మనకి మంచి కాయలన్నీ రావాలంటే మన వీడియోలో చూపించినట్టుగా ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ ఇప్పుడు చూసేద్దాం మనం. ఒకటి ఏంటంటే ఇదండి, కంపోస్ట్ అండి. మంచి వర్మీ కంపోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేను ఒక సగం గంప తీసుకున్నాను. అలాగే ఒక మంచి బోన్ మీల్ అండి. బోన్ మీల్ అంటే మన స్టోర్లో దొరుకుతుంది బోన్ మీల్ ఇది. సో ఇటువంటి బోన్ మీల్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక గుప్పుడు తీసుకోవచ్చు అండి, ఎందుకంటే చెట్టు పెద్దది కాబట్టి ఇంత తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇందులో పరిచేస్తున్నాను ఈ గోనుమీల్ని మొత్తం. తర్వాత కావాల్సింది ఏంటంటే మనకి కౌ మాన్యూర్ అండి. మంచి కౌ మాన్యూర్, మాగిన కౌ మాన్యూర్ ఉండాలి. మరి ఎండిపోకుండా పచ్చి పచ్చిగా ఉండాలన్నమాట కౌ మాన్యూర్ అన్నది. సో ఈ కౌ మాన్యూర్ కూడా నేను అంతే పాటు తీసుకుంటున్నానండి ఈక్వల్గా. సో ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి ఇచ్చేద్దామండి. సో ఇదంతా కూడా ఒకసారి కలిపేద్దామండి బాగా పైకి కిందకి. కంపోస్టు, తర్వాత ఆవు పేడ ఎరువు, మంచి కౌ మాన్యూర్ అనమాట. తర్వాత బోన్ మీల్, బోన్ మీల్ నేను ఒకప్పుడు వేసానండి, అంటే దగ్గర 50 grams వేసాను అనమాట. మొక్క సైజుని బట్టి మనం బోన్ మీల్ వేసుకోవాలి. బోన్ మీల్ అన్నది ఫ్లవరింగ్ బిఫోర్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ రావడం మొదలైన తర్వాత ఒకసారి వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అంత బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని ఇచ్చేద్దామండి. ఇట్లా కొంచెం లూజ్ చేసుకోవాలండి, ఇట్లా మొత్తం అంతా సాయిల్ కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ లూజ్ అయిన తర్వాత మనం అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. మనం ఏదైతే మిక్సర్ కలుపుకున్నామో ఆ మిక్సర్ ఇప్పుడు ఇక్కడ మొదల దగ్గర ఇచ్చేద్దాం చుట్టూ కూడా.
సరిపోతుంది ఎట్లా ఇస్తే. సో ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఎమినో యాసిడ్ అండి, ఫిష్ ఎమినో యాసిడ్. ఇది నేను ఛానల్ అని తయారు చేసి పెట్టుకుని, సో ఆ ఎమినో యాసిడ్ని మనం వాటర్ డ్రాగన్ ఫ్రూట్కి మనం అట్లీస్ట్ మంత్లీ వన్స్ అని ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి, ఇంకా తయారవుతూనే ఉందన్నమాట. ఇది చాలా బాగా ఉందన్నమాట ఎమినో యాసిడ్. ఇది మంచి తీపి వాసన వస్తుందండి. ఇది ఎక్కడ కూడా అసలు ఏ విధమైన ఫిష్ వాసన లేకుండా మంచి తీపి వాసన వస్తుంది అనమాట. సో దీన్ని నేను ఒక గుప్పుడంత తీసుకుని నీళ్ళలో కలిపేద్దాం మనం, సరిపోతుంది అది. సో నేను ఇట్లా గుప్పుడు తీసుకున్నాను, దీంట్లో వాటర్ వేసేద్దాం. సో ఇదంతా కూడా బాగా డిజాల్వ్ అయిపోతుందండి, ఫిష్ ఎమినో యాసిడ్ ఏదైతే ఉందో. ఈ వాటర్ ఇచ్చేద్దాం. దీనివల్ల ఏంటంటే ఉపయోగం, ప్లాంట్ రూట్ సిస్టమ్ బాగా ఉంటుందండి, అలాగే ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది అనమాట. సో దాని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, కణ సముదాయం ఏదైతే ఉంటుందో మొక్క పెరిగే కణ సముదాయానికి ఎమినో యాసిడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. సో ఈ ఫిష్ ఎమినో యాసిడ్ పెడితే డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వస్తుందండి. సో ఈ వాటర్ని మనం ఇక్కడ పోసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి చీమలన్నీ రెండు ఎపిడ్స్, ఈ రెండు ఇంటర్లింకింగ్ ఉంటాయండి. సో ఈ చీమలు అన్నవి ఏమవుతాయంటే ఇట్లాగా పాకుతూ మొత్తం అంతా కూడా ఈ స్టెమ్లను అంతా కూడా తినేస్తూ ఉంటాయండి, హోల్స్ వేసేసి తినేస్తూ ఉంటాయి. ఈవెన్ ఫ్రూట్స్ని కూడా తినేస్తూ ఉంటాయి, వచ్చేసి ఫ్రూట్స్లో హోల్స్ పెట్టేస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మనం దీన్ని ఇమీడియట్గా రెమెడీ చేసుకోవాలి. ఆ రెమెడీ ఏంటన్నది ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. చూసారా స్టెమ్స్ అన్నీ కూడా ఎట్లా అయిపోతున్నాయో, అది తినేసి కట్ అయిపోతూ ఉంటుంది అనమాట దానికి లైఫ్. సో కొమ్మకు అందాల్సిన న్యూట్రియంట్స్ అందుకంటే ఇలాగ కట్ అయిపోతూ ఉంటాయండి. మనకి ఫ్లవరింగ్ స్టేజ్ ఎక్కువ కనపడతాయి ఫీడ్స్, అలాగే మొక్క కొమ్మకు కూడా ఒకసారి వస్తూ ఉంటాయండి. డ్రాగన్ ఫ్రూట్కి వచ్చే చీమలు అలాగే ఎఫిడ్స్ వీటన్నిటి కూడా ఒక మంచి రెమెడీ మనం ఇప్పుడు వాడేద్దామండి. సో ఒకటి ఏంటంటే నీమాయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ స్ప్రేయర్ అండి, ఇది మన 15 లీటర్ స్ప్రేయర్ మన స్టోర్లో అందుబాటులో ఉంది. బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట, బ్యాక్ ప్యాక్. ఇది 1 లీటర్కి 2.5 ml లెక్కనే, 15 లీటర్స్కి రఫ్లీ ఒక 40 ml తీసుకుంటానండి నేను. ఇది మన స్టోర్లో అందుబాటులో ఉండే ప్యూర్ గానుగ నూనె అంటారండి ఇది. సో 30 ml వచ్చింది, ఇంకొక 35 ml కనపడుతుంది, 40 ml. సో సరే మీకు కనపడుతుందా 40 ml? ఇది 40 ml అనమాట ఇక్కడ. సో ఈ 40 ml నీమాయిల్ తీసుకుంటున్నాను. మన స్టోర్లో కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చిందండి, బయో పెస్టిసైడ్. ఇది గార్డెన్ షీల్డ్ ఈపీఎఫ్ అని, చాలా పవర్ఫుల్ బయో పెస్టిసైడ్ అండి. ఇందులో ఏంటంటే 4 రకాల ఫంగస్ ఇందులో మిక్స్ అయ్యాయన్నమాట. యాక్చువల్గా వీటిలో ఏంటంటే ఇంపార్టెంట్గా బేవేరియా బ్యాసియానా, అలాగే మెటారిజం అనిసోపిలియా, టిసిలియం లెకానీ, తర్వాత పీసిలోమైసిస్ అండి. ఈ 4 రకాలు ఇందులో యాడ్ అయి ఉన్నాయన్నమాట. సో దీన్ని ఎలా వాడాలంటే మనం 1 లీటర్కి 5 గ్రామ్స్ వాడాలండి. అప్రాక్సిమేట్గా 5 గ్రామ్స్ అంటే ఒక స్పూన్ ఇంత వస్తుందండి, 5 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు అందులో 15 లీటర్లు కాబట్టి, సో 15 స్పూన్లు ఇందులో వేసేస్తున్నాను నేను. 15 స్పూన్లు వేసానండి, అది కొంచెం ఎక్కువ తక్కువైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది ఇందులో కొంచెం వాటర్ పోసి కొంచెం కలుపుదామండి, ముందు పేస్ట్ లాగా అంతా బాగా మిక్స్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా షేక్ చేయాలి. సో దట్ ఏంటంటే మిక్సింగ్ అన్నది బాగా అవుతుంది. ఇప్పుడు మనం స్ప్రేయర్లోకి వేసుకుందాం. సో దీన్ని నేను ఇటువంటి బాటిల్ తీసుకుని ఏదైనా ఒక బాటిల్లో పోసేసుకోవచ్చు. సో నేను ఇందులో పోసేస్తాను ఈ బాటిల్లో. సో ముందు పోయడానికి ఈజీగా ఉంటుంది, నేను మగ్గులో పోసేసుకుంటున్నాను. ఒక మగ్గులకి ఇది కలిపిపోయింది బాగా. సో దీంట్లో ఒక చిన్న బాటిల్ తీసుకున్నానండి, చిన్న బాటిల్ తీసుకుని దాని మీద పెట్టాను గరాటలాగా, అందులో పోసేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ బాటిల్లో తీసుకున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా షేక్ చేసేద్దాం క్యాప్ పెట్టేసి. నీమాయిలు అలాగే గార్డెన్ షీల్డ్ కూడా బాగా మిక్స్ అవుద్దండి, మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా. సో బాగా మిక్స్ అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం స్ప్రేయర్లో పోసేసుకుందాం. నేను ఈ స్ప్రేయర్లో పోసేస్తున్నాను. స్ప్రేయర్లో ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా దిగుతుంది అండి, అందుకని మనం స్లోగా పోసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇట్లా ఏదైనా పట్టుకుని కదుపుకుంటే కూడా తొందరగా కిందకి దిగిపోతుంది. సో ఏదైనా ఉంటే ఎక్స్ట్రా పార్టికల్స్, లావలేవ పార్టికల్స్ ఉంటే నాజిల్స్లో అడ్డుపడకుండా ఈ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం ట్యాంక్ నిండా నీళ్ళు నింపేద్దాం.
సో ఈ డ్రాగన్ ఫ్రూట్కి అంతా కూడా మనం స్ప్రే ఇచ్చేద్దామండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్ప్రే ఏదైతే ఉందో ఇది, ఈ దీని ఎఫెక్ట్ మనకి ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వరకు పట్టొచ్చండి. డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట అవి. అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో ఒక్కొక్కసారి 4-5 రోజులకు పనిచేయచ్చు, ఒక్కొక్కసారి 10 రోజులకు పనిచేయచ్చు. ఎప్పుడైతే మనం ఇది స్ప్రే చేయడం మొదలెడతామో ఇవన్నీ కూడా ఈ వాటర్ అన్నది ఏమవుతుందంటే దాని మీద అటాచ్ అవుతుంది కదా న్యాచురల్గా, చీమల మీద కానీ ఎఫిడ్స్ మీద కానీ 4 రకాల ఫంగస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి మీద అటాచ్ అయిపోతాయన్నమాట. అవి ఈ మందుని ఏమి తినవలసిన పని లేదండి. యాక్చువల్గా వాటి బాడీ మీద ఇది పడితే చాలన్నమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇందులో ఉండే ఫంగస్ మెల్లగా వాటి శరీరాలను ఏం చేస్తుందంటే మెల్లగా తినుకుంటూ దాన్ని బాడీని మొత్తం ఇన్ఫెక్ట్ చేయడం మొదలవుతుందండి. సో ఆ విధంగా మనకి బేసిక్గా ఇదంతా కంట్రోల్ అవ్వడం అన్నది జరుగుతుందన్నమాట. సో ఇది స్ప్రే చేయగానే 2 రోజులే మీకు రిజల్ట్ కనపడదు, బట్ వారం 10 రోజుల్లో మీకు డెఫినెట్గా రిజల్ట్ అన్నది కనపడుతుందండి. అది డిఫరెంట్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్ చెట్టును తడిచేటట్టుగా మనం బాగా స్ప్రే చేసుకోవాలి. సో ఎక్కడ చీమ కానీ ఎఫిడ్స్ కానీ ఎటువంటి ఇన్సెక్ట్ ఉన్నా కూడా ఇన్సెక్ట్స్ అన్నింటి మీద చాలా పవర్ఫుల్గా ఇది పనిచేస్తుందండి బేసిక్గా. తర్వాత మనకు బెనిఫిషియల్ ఏదైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ మీద మట్టుకి దీని మీద ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ కాంటాక్ట్లోకి వస్తే చాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే లిక్విడ్ స్ప్రే చేస్తున్నామో ఆ లిక్విడ్ కాంటాక్ట్లోకి వస్తే చాలన్నమాట. మనం ఇప్పుడు ఈ కొమ్మల అడుగున భాగాల్లో కూడా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రే అన్నది మనం మొక్కలు అన్నింటిలో కూడా ఇచ్చుకోవచ్చండి. ఎక్కడైతే మనకు చీమలు ఉంటాయో గాజు పురుగులు ఉంటాయో అన్ని చోట్ల ఇది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీనికి పెద్ద అవసరం ఉండదండి. 1 మంత్ వరకు దీని అవసరం ఉండదు. ఈ లోపల ఇవన్నీ కూడా అన్నీ చనిపోతాయి కాబట్టి ఫర్దర్గా సంతతి అన్నది పెరగదు. సో మళ్ళీ ఎప్పుడైనా మీకు కనబడితే ఇంకొకసారి మళ్ళీ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో అలాగే అప్పుడప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్స్ బాగా రావాలి, సైజ్ బాగా రావాలంటే ఏం చేయాలంటే సీవీడ్ లిక్విడ్ కూడా మనం స్ప్రే ఇచ్చుకోవాలండి. ఒక 20 డేస్కి ఒకసారి స్ప్రే ఇచ్చుకుని అలాగే వాటర్ కూడా కలిపింది కూడా మనం మట్టిలో పోసుకుంటే కూడా ఇమీడియట్గా రూట్స్ కూడా తీసుకుంటాయి. స్ప్రే ఇచ్చింది కూడా అబ్జర్బేషన్ ఇమీడియట్గా ఉంటుంది. సో ప్లాంట్ అన్నది దానికి కావాల్సిన మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అందుతాయన్నమాట. సో ఆ విధంగా ప్లాంట్ గ్రోత్ బాగా అవుతుంది, ఫ్రూట్స్ ఇన్ని రావడానికి కారణం అదే అనమాట. సో దీని మీద ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈరోజు లైవ్లో జాయిన్ అయ్యి 5 లైవ్లో జాయిన్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అది మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ లైవ్గా క్వశ్చన్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో కింద కామెంట్స్లో కూడా మీరు ముందే పాయింట్స్ పెట్టేస్తే మీరు ఆ టైంలో మిస్ కాకుండా ఉంటారు, నేను అన్నీ కూడా కవర్ చేస్తాను. మళ్ళీ కాయలు రెడీ అయ్యండి. ఈసారి మళ్ళీ హార్వెస్ట్ చేద్దాము ఇంకొకసారి. ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని మళ్ళీ ఫ్లవరింగ్ అవి ఉన్నాయండి, మళ్ళీ వస్తాయన్నమాట, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాయి. ముందైతే ఇప్పుడు రెడీగా ఉన్న కాయలు అయితే కోసేద్దాం. రెండు కాయలు కూడా చాలా బాగున్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటే చుట్టూ ప్లేస్ ఉండేటట్టు చూసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇట్లా కాయలు కోసుకోవడానికి ఎక్కడైనా బార్డర్లోనూ గోడాంచులు వేస్తే ఏమవుద్దంటే బయటికి వెళ్ళిపోతాయి, కొయ్యాలంటే ఇబ్బంది అవుతుంది మనకు చాలా. చూశారు కదా మనం ఏ విధంగా దీనికి ఎరువులు ఇచ్చాము, ఎలా వచ్చాయమన్నది. అలాగే ఇప్పుడు మళ్ళీ అగైన్ హార్వెస్టింగ్ ఇప్పుడు మళ్ళీ చూసాం మనం సెకండ్ హార్వెస్ట్. ఇంతేకాకుండా మళ్ళీ అగైన్ ఇంకొక హార్వెస్ట్ కూడా వస్తుందండి త్వరలోనే, ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ రెడీ అవుతుంది అనమాట. సో ఇట్లా కంటిన్యూ హార్వెస్ట్లు తీసుకోవచ్చు. చూశారు కదా ఆల్రెడీ నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి, నేను ఏం ఎరువులు ఇచ్చానో కూడా మీరు చూశారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ 3rd టైము మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి ఓన్లీ ఆవింగ్కి అట్లా వచ్చినాయి అనమాట. చూసారా మీరు ఎక్కడైతే డ్రాప్ అయినాయో కిందకి ఇట్లా డ్రాప్ అయిన కొమ్మలకి మట్టుకే ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చిందండి. అటు సైడ్ వచ్చిన అన్నింటికి మళ్ళీ అగైన్ 1, 2, 3, 5, 6, 7 పులువు వచ్చినాయండి మళ్ళీ కూడా. అప్పుడు సో మళ్ళీ 7 కాయలు మళ్ళీ వస్తాయన్నమాట అండి, 3rd టైం హార్వెస్ట్ అండి ఇది. సో నేను ఇచ్చిన ఏదైతే ఫెర్టిలైజర్ ఇచ్చి మీకు చూపించానో ఏ విధంగా స్ప్రే చేసామో ఆ విధంగా మీరు ఫాలో అయితే మీకు కూడా 3-4 హార్వెస్టులు ఒక సీజన్లో తీసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి. సో ఆ కాయల్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం హోమ్ గ్రోన్ కాయలు చాలా బాగుంటాయి, ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి మనం మందులు వేయం కాబట్టి. సో స్వీట్ కూడా చాలా స్వీట్ ఉంటాయండి. వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ పెంచిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్నీ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో మిస్ కాకుండా ఉంటారు. కొత్త వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు ఆ వీడియో చూస్తే మా కంటెంట్ మిస్ కాకుండా ఉంటారు. సో ఇలాగే ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుంటూ ఉందామండి. మన స్టోర్లో చాలా రకాల ఫెర్టిలైజర్స్ అవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి.